ముఖ్య గమనిక, ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్గా చెప్పాము. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూశాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము. మీరు వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నెంబర్ మాకు తెలియపరచండి. యాడ్ నెంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందిస్తాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇండివిజువల్ హౌసెస్ చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ఈ కనిపిస్తున్నటువంటి ఇండివిజువల్ హౌసెస్లో రెండు హౌసులు సేల్కు ఉన్నాయండి. టోటల్గా 4 హౌసెస్ ఉంటాయి. ఇందులో మనకి రెండు హౌసులు అయితే సేల్కు ఉన్నాయి. చుట్టూ ఏరియా చూడొచ్చు, మంచి ప్రైమ్ లొకేషన్ అండి. విజయవాడ నందమూరి నగర్ ఏరియా. సో బిల్డింగ్ ఎలివేషన్స్ చూపిస్తున్నాం మీకు, చూడండి. రోడ్డు వచ్చేసి 33 ఫీట్ రోడ్డు అండి. సిమెంట్ రోడ్డు ప్రపోజల్లో ఉంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి లోపల రూమ్స్ కానీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ గేట్ అండి. మెయిన్ గేట్లో నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి కారిడార్ స్పేస్ ఇదంతా. ఫ్లోరింగ్ అంతా కూడా నీట్గా టైల్స్ ఇచ్చారు. సో మనం ఈ విధంగా మెయిన్ గేట్లో నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూస్తే మనకి గేట్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి పైన టెర్రస్ మీదకి వెళ్ళటానికి మెట్లు ఇచ్చారండి. స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చారు. మెట్ల పక్కన స్పేస్ ఉంది చూడొచ్చు, గ్యాప్. సో ఇది వచ్చేసి ఇండివిజువల్ హౌసు, పడమర ఫేసింగ్ అండి, వెస్ట్ ఫేసింగ్. 118 గజాలు. సో పైన చూస్తే కారిడార్లో కూడా సీలింగ్ చేశారు. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి ఉత్తరం వైపు సంధి అండి, వాస్తు ప్రకారం సంధి ఇచ్చారు. పడమర మెయిన్ ఎంట్రన్స్. సో చూడొచ్చు, ఎంట్రన్స్ పార్ట్ అంతా కూడా మొత్తం టేక్ మెటీరియల్ ఇచ్చారు. నీట్గా పాలిష్ చేసి పెట్టారండి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ హాల్ స్పేస్. ఇటు చూసుకుంటే ఉత్తరం వైపు కూడా డోర్ ఒకటి ఇచ్చారు చూడొచ్చు. మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అండి, టైల్స్ ఇచ్చారు. మొత్తం క్లీన్ చేసి ఇస్తారు నీట్గా. తర్వాత సీలింగ్ వచ్చేసి జిప్సం సీలింగ్ చేశారు. సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారు. లోపలంతా స్మూత్ పెయింటింగ్, ఇంకొక రౌండ్ కోటింగ్ కూడా వేస్తారండి పెయింట్. ఇక్కడ చూసుకుంటే మనకి డిజైనర్ వాల్పేపర్ స్టైల్లో ఇచ్చారు చూడొచ్చు. వుడ్ వర్క్ చేసేసి ఉంది. ఇదంతా మనకి టీవీ కబోర్డ్ ప్లేస్. డిజైనర్ వాల్పేపర్ వుడ్ వర్క్ ఫినిషింగ్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి డైనింగ్ స్పేస్ ఉంటుంది. ఇటుపక్క మనకి ఉత్తరం వైపు ఇంకో డోర్ కూడా ఇచ్చారు డైనింగ్ ఏరియాలో నుంచి. సో ఇదంతా చూడొచ్చు అండి, నీట్గా వుడ్ వర్క్తో ఫినిషింగ్ బాగా ఇచ్చారు. ఇది మనం డైనింగ్ స్పేస్గా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో పైన సీలింగ్ కూడా చేశారు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి పూజా మందిరం ప్రొవైడ్ చేశారండి. సో పూజా మందిరం ఇటు చూసుకుంటే కిచెన్, లేటెస్ట్ మోడల్ మాడ్యులర్ కిచెన్ అన్నమాట. సో కిచెన్లో కూడా సీలింగ్ వర్క్ చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే గోడకి కిచెన్ టైల్స్, సింక్, గ్రానైట్ ప్లాట్ఫాము, మొత్తం అంతా కూడా వుడెన్ కబోర్డ్స్ దట్టు మనకి మాడ్యులర్ కబోర్డ్స్ ఇచ్చారు. సో చూడొచ్చు, వుడ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. టైల్స్, గ్రానైట్ ప్లాట్ఫాము. సో చూడొచ్చు మాడ్యులర్ కిచెన్. ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. మీరు డిస్క్రిప్షన్ కూడా చూడండి ఒకసారి. తర్వాత చూసుకుంటే ఇటు మనకి ఈస్ట్ వైపు డోరు. సో ఈస్ట్ వైపు డోర్లోంచి బయటకు వస్తే వాష్ ఏరియా అండి. ఇక్కడ బోర్ వేసారు చూడొచ్చు. ఇది ఉత్తరం వైపు సందు. ఈ వాష్ ఏరియాలో గోడకి కానీ ఫ్లోరింగ్ కానీ మొత్తం టైల్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బోర్ పాయింట్. ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చారు. ఇది కామన్ బాత్రూమ్ అండి, బయట పక్క ఇచ్చారు చూడొచ్చు. విజయవాడ నందమూరి నగర్ ఏరియా, 118 గజాలు, పడమర ఫేసింగ్ బిల్డింగ్, కొత్త కన్స్ట్రక్షన్ అండి. ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూము.
సో సెకండ్ బెడ్రూమ్ అనమాట. ప్లైవుడ్ డోర్స్, ఇంటర్నల్ డోర్స్. సో లోపల కబోర్డ్ వర్క్ కానీ, ఫ్లోరింగ్, సీలింగ్ అంతా కూడా చాలా చక్కగా చేశారండి. ఈ ప్రాపర్టీకి సంబంధించి మీకు వివరాలన్నీ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూము. సో ఏ టు జెడ్ వుడ్ వర్క్ చేసి చూడొచ్చు, స్మూత్ పెయింటింగ్, ఫాల్స్ సీలింగ్, మొత్తం అంతా టైల్స్ ఫ్లోరింగ్, వెంటిలేషన్ కోసం విండోస్. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఇక్కడ వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు. సో ఇదండి ఈ వీడియోలో మనకున్నటువంటి ఇండివిజువల్ హౌసు. మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి, వచ్చి ప్రాపర్టీ లైవ్లో చూసుకోండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.